హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పోస్పాట్ రవికాంత్ రెడ్డి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి పన్నాదాయి పాఠ్యభాగానికి సంబంధించిన సందర్భాలను ఇక్కడ వివరిస్తాను చివరి వరకు చూడండి మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా వీక్షిస్తారని మీ మిత్రులు కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను ఓకేనా మొదటి సందర్భం చూడండి సర్వేషాం హృదయస్థానం పేదే చారిత్ర్య శోభిని అన్నారండి సర్వేషాం అంటే అందరి యొక్క హృదయ స్థానం హృదయం నందు స్థానాన్ని పేదే పొందింది చారిత్ర శోభిని ఇది అందరికీ సాధ్యపడదు అసాధ్యం అది అందరి మనసులు ఇప్పుడు నేను చెప్పే పాఠం అందరికీ నచ్చదు అదేవిధంగా ఒక స్త్రీ అందరికీ నచ్చాలని నియమం లేదు కానీ ఆ రాజ్యంలో రాజమందిరంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క మనసును చూరగన్నది అందుకునే మనకి పాఠ్యభాగంలో సింహునికి సేవకురాలుగా ఉంది ఆ సంగ్రామ సింహునికి జన్మించినటువంటి ఉదయనుణ్ణి తన బిడ్డగా సేవిస్తూ ఉంది అంటే సేవ చేస్తూ ఉంది చూడండి ఎంత గొప్ప విషయం అదంతా ఓకేనా సో అదంతా చెప్పబడింది అందుకనే అది అందరికీ సాధ్యం కానటువంటి స్థానాన్ని ఈమె పొందింది అని చెప్పి గొప్పగా వర్ణిస్తున్నాడు సరే కవిపర్చి చూడండి ఈ వాక్యము ఓగేటి పరీక్షిత్ శర్మ గారి చేత రచింపబడినటువంటి ప్రతాప రాణాయణం గుర్తుపెట్టుకోండి రామాయణం కాదు ప్రతాప రాణాయణం అనే కావ్యం నుండి స్వీకరించబడినటువంటి పన్నాదాత్రి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడినది ఓకేనా ఇక సందర్భాన్ని చూస్తే కవి ఈ పన్నాదాయి యొక్క బాల్యాన్ని గురించి వర్ణించే సందర్భంలో ఓకేనా అంటే పన్నాదాయి భావం గమనించండి చిన్న వయసులోనే అక్కడ సేవకురాలుగా జాయిన్ అయ్యింది జాయిన్ అయినటువంటి తక్కువ సమయంలోనే వాళ్ళందరికీ నచ్చడం వల్ల ఆమె మంచి స్థానాన్ని పొందింది వాళ్ళ మనసుల్లో అని చెప్పి ఇక్కడ భావంగా ఇచ్చి ఉన్నాడండి ఇక రెండవ సందర్భాన్ని గమనించండి ఏక రూపం అవాతౌ రే జాతే కంజకుడ్మలౌ అన్నారండి ఓకేనా ఏక రూపం అంటే ఒకే రూపాన్ని ఏతవు ఈ ఇద్దరు బాలురు పొంది ఉన్నారు రే జాతే అంటే రాత్రికి ప్రకాశించేటువంటివి ఏంటి అయ్యి కంజకుడ్మలో ఈ కలువ పూలు అని కలువ పూలు అంటే తెల్లని తామర ఇవి పగటిపూట ప్రకాశించవండి రా ఆ చంద్రకిరణాలు పడినప్పుడు ఈ కలువ వికసిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా ఉన్నారు వీళ్ళిద్దరని చెప్పి అంటున్నారు ఎవరంటారు ఇది సందర్భం గమనించండి ఇతర దేశంలో ఉండేటువంటి రాజులందరూ కూడా ఈ సంగ్రామసింహుని యొక్క కుమారుని చూడటానికి వచ్చారు అలా వచ్చినప్పుడు ఇక్కడ పన్నాదాయి యొక్క కుమారుని కూడా చూశారు వాళ్ళిద్దరినీ ఈ విధంగా వర్ణించేటువంటి సందర్భంలో ఉన్నది ఓకేనా మనం పైన ఇప్పుడు చెప్పినటువంటి మీనింగే ఇక్కడ భావంగా ఇచ్చి ఉన్నామండి కుమారులిద్దరూ కూడా కలువ పువ్వు రేకుల వలె ఒకే రూపంలో ప్రకాశిస్తున్నారని భావం ఇదండి ఓకేనా నెక్స్ట్ మూడో చూడండి శృత్వా సర్వే పరం హృష్టా దాస్యా ప్రేమ విలోక్య ఓకేనా సరే ఇప్పుడు చూడండి దాస్యా ప్రేమ దాసి అయినటువంటి పన్నాదాయి యొక్క ప్రేమ విలోక్య చూసి శురుత్వ కొంతమంది ఆమె గురించి విని సర్వే అందరూ కూడా పరం హృష్టాహ చాలా సంతోషించిన వారయ్యారు ఓకేనా ఇది దాని యొక్క మీనింగ్ అండి నెక్స్ట్ సందర్భం చూడండి అయితే ఎందుకు ఏంటి అనేది భావంలో వివరిస్తాను ఈ సందర్భంలో పురజనులు ఈ నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పన్నాదాయి యొక్క గొప్పతనాన్ని వారి మనసుల్లో తెలుసు ఆమె గురించి తెలుసుకున్నారు ఒకరొకరు వివరించుకుంటున్నారు వర్ణించుకుంటున్నారు ఆమెని అని చెప్పి చెప్తున్నాడు నెక్స్ట్ భావం చూడండి ఈ పన్నాదాయి రాజు కుమారుడైనటువంటి ఉదయనుడు నిద్రపోవటానికి పాట పాడుతుంది తన కుమారుడు నిద్రపోవటానికి పాట పాడుతుంది అలా వారిద్దరిని కూడా ఉయ్యాల్లో వేసి త ఆ రాజు యొక్క కుమారుని కూడా తన బిడ్డగా చూసుకుంటూ సంతోషపడుతుంది ఆ బిడ్డని తన బిడ్డగా భావించింది కాబట్టి ఆ వీరబలుడు చంపడానికి వచ్చినప్పుడు కూడా తన బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ రాజు బిడ్డ బతికుండాలని చెప్పి భావించి ఆ రాజు బిడ్డను తీసుకొని అడుగులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె ఆ గొప్పతనం ఆమె యొక్క త్యాగాన్ని గురించి ఆ ప్రజలందరూ కూడా ఈ విధంగా అనుకొని ఆ ప్రేమను చూసి చాలా సంతోషించారు అని చెప్పి ఇక్కడ భావంగా మనం ఇచ్చి ఉన్నాం ఇక నాలుగో సందర్భాన్ని చూడండి స్తనపో పాలకాహ సత్యం రక్షిత వ్యోస్తి సాంప్రతం అన్నారండి అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు రాజకుమారుడు బ్రతికు ఉండాలి అంటే ఉదయనుడు బ్రతికు ఉండాలి అని చెప్పి దాని మీనింగ్ అండి సరే ఎవరు అంటే సందర్భం చూడండి పన్న రాజకుమారుని గురించి పలికేటువంటి సందర్భంలోనిది ఎందుకు చూడండి భావములు ఇచ్చిన వీరబలు నుంచి ఆ రాజకుమారుని రక్షించాల్సిందే లేకపోతే ఈ రాజకుమారుడు చనిపోతే ఈ వంశం మొత్తం కూడా నిర్వీర్యమైపోతుంది ఆ విధంగా భావించి ఈమె తన కుమారుణ్ణి ఉదయనుని స్థానంలో ఉంచి ఆ రాజకుమారుని తీసుకుని అడుగులోకి వెళ్ళిపోతుంది ఇది దాని యొక్క భావం అండి ఇక ఐదవ సందర్భం చూడండి రాష్ట్రనిష్ట సదాచార పుత్రత్యాగేన మానిని సదాచార మంచి ఆలోచనలు కలిగినటువంటి ఆమె రాష్ట్ర నిష్ట దేశభక్తి కలిగినటువంటి ఆమె పుత్ర త్యాగేన అటువంటి ఆమె ఎవరు ఈ పన్నాదాయి తన కుమారుణ్ణి త్యాగం చేసినటువంటి గొప్ప మాని అంటే స్త్రీ అని చెప్పి ఇక్కడ కవి వర్ణిస్తూ ఉన్నాడండి అందుకనే సందర్భంలో చూడండి కవి పన్నా యొక్క దేశభక్తిని వర్ణించేటువంటి సందర్భంలో ఉన్నది ఓకేనా భావం పన్నా తన కుమారుణ్ణి త్యాగం చేసి తనకున్నటువంటి దేశభక్తిని రాజభక్తిని చాటుకుంది అని చెప్పి భావం ఇక చివరి సందర్భం చూడండి రాజభక్త్యా స్వపుత్రం తమ్ వీరబలస్య దదౌ ప్రియం ఏ స్త్రీకైనా కూడా కుమారుడు అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారండి ఇష్టమే కదా అందుకనే ఈ పన్నాదాయ్ అనేటువంటి ఆమె ప్రియం ప్రియమైనటువంటి స్వపుత్రం తన కుమారుణ్ణి తమ్ వీరబలస్య ఆ వీరబలునికి ఓకేనా దదౌ ఇచ్చను ఇచ్చింది ఎందుకు ఇచ్చింది రాజభక్త్య ఆమె ఇరవై ఐదు సంవత్సరాలు ఆ రాజమందిరంలో పనిచేసింది వారి యొక్క ఆహారాన్ని స్వీకరించింది దానివల్ల ఆమె విశ్వాసంగా తన వంతు పాత్ర పోషించింది వారికి ఉన్నటువంటి వారి దగ్గర పని చేసినందుకు వారి పెట్ట ఆహారం తిన్నందుకు వాళ్ళని ఎలాగైనా సరే తన ప్రాణం పోయిన పర్వాలేదు తన బిడ్డ ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి ఆ ఉదయం రక్షించడంలో తన పాత్ర పోషించింది అందుకనే సందర్భంలో చెప్తున్నాడు కవి పన్నాదాయ యొక్క త్యాగాన్ని వర్ణించేటువంటి సందర్భంలోనేది భావం చూడండి పన్నా రాజభక్తితో దేశభక్తితో తన కుమారుణ్ణి కూడా త్యాగం చేసింది అంత గొప్ప స్త్రీ ఇంకా ఎవరూ లేరు అని చెప్పి అక్కడ ఉండేటువంటి కవి వర్ణించి ఉన్నాడు మీరు ఏవైనా సరే రెండు పాఠ్యభాగాలకు సంబంధించిన సందర్భాలు నేర్చుకుంటే మీరు మూడే రాయగలుగుతారు కాబట్టి మినిమం మూడు లెసన్స్ నేర్చుకోండి అంటే పానిగ్రహణం ఈజీగా ఉంటుంది పన్నాదాయి ఈజీగా ఉంటాయి చారు చేష్టితం రసను కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయి మీకు వీటికి సంబంధించిన సందర్భాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా వీక్షిస్తారని మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని భావిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్